Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, vaalti video lo nenu meeto discuss cheyabothunna topic enante Ask Telugu Education Tips series lo students adigina important questions gurinchi answer telusukodanikaithe try cheddam. Kabatti video anedi interesting ga useful ga untadi. Purthiga chuddanikaithe try cheyandi. Ika topic aithe start chese mundu na chinna request enante ippudarku man Telugu Education Tips YouTube channel ni meer evaraina subscribe cheyakokunda chustunnarate meeku useful ayi ilanti enno videos kosam aithe subscribe cheskondi. Friends, ika topic lo vachinatate mainly manaku konni comments aithe vachay anamata one by one vaatinaithe గమనిద్దాం. ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే మనకు అడుగుతున్నా ఏంటంటే పాలిటెక్నిక్ మిడ్ టు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని మనకు అయితే అడుగుతున్నారు అనమాట. దీనికి నిన్న తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో కూడా నిన్న వీడియోలో కూడా నేనైతే చెప్పానమాట. అవి ఎక్స్పెక్టెడ్ మనం చేయడానికైతే కాదు, ఎందుకంటే అక్కడ వర్క్ ఎంతవరకు ఫినిష్ అవుతుంది అన్నది క్లియర్గా ఎవరికీ తెలియదు అనమాట. దాంతోపాటు ఇవనేది పెద్దగా ఎవరు కూడా వెయిట్ చేయరు, ఎందుకంటే మనకి సెమిస్టర్ రిజల్ట్స్ అన్నా అయితే దాదాపు కొంచెం వరకు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో కానీ మిడ్ రిజల్ట్స్కి ఎప్పుడన్నా రాని అని చాలా మంది ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి మనకి బయటకు రావు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వర్క్ అయిపోతుందో ఆటోమేటిక్గా అవి రిలీజ్ అయిపోతాయి అంతేగాని మనకి స్పెసిఫిక్గా ఈ టైంలో వస్తాయి ఈ డేట్లో వస్తాయి ఇలాంటి అప్డేట్స్ అయితే ఏవి రావు అనమాట. కాబట్టి మిడ్ రిజల్ట్స్ ఏమన్నా కానీ వన్ కానీ టూ కానీ ఇవి వచ్చేటప్పటికి మేబీ ఎగ్జామ్స్ అయిపోయిన ఒక వన్ మంత్ లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఈ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట. అంతకు మించి డిలే అయితే అవ్వవు. మేబీ మీకు ఎగ్జామ్స్ అయిపోయి అంత టైం అయిందంటే వెయిట్ చేయండి, ఎనీ టైం మీకు అయితే రిజల్ట్స్ రావచ్చు. ఇన్ కేస్ వన్ మంత్ కూడా అవ్వలేదంటే కొంచెం టైం అయితే బట్ అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించండి, మనకు అడుగుతున్నాయి ఏంటంటే అన్న నేను డిప్లొమా C20 స్టూడెంట్, ఐ అప్లైడ్ ఫర్ రీకౌంటింగ్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మనకు అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు దాదాపు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తాయి, ఎందుకంటే రీకౌంటింగ్ అనేవి పెద్దగా ఎక్కువ స్టూడెంట్స్ అయితే అప్లై చేసి ఉండరు. కాబట్టి మనకు ఏదైతే రీకౌంటింగ్ ఎండింగ్ డేట్ ఉంటుందో అది అయిపోయినా మనకు ఒక 1 or 2 weeks అయితే వచ్చేస్తాయనమాట. మేబీ ఇంకా రాలేదు అంటే సమ్హౌ డిలే అవుతున్నట్టే మేబీ త్వరలో వస్తాయి. బట్ స్పెసిఫిక్గా డేట్ అయితే మనం మెన్షన్ చేయడానికి అయితే కాదు. దీనికి సంబంధించి కాలేజ్ వాళ్ళని అయితే అడుగుతుండండి, వాళ్ళకే కొంచెం అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి దాదాపు కాలేజ్ వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ ఉంటుంది, మనలాంటి వాళ్ళకి అంతగా కనెక్ట్ అయితే ఉండదు. కాబట్టి మేబీ మీ కాలేజీలో అడుగుతుండండి, డెఫినెట్గా వస్తాయన్నమాట. మీకు అఫీషియల్గా వచ్చేది కాక కాలేజ్ కూడా సపరేట్గా పంపిస్తారు రిజల్ట్స్. కాబట్టి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తాయి. అంతకుమించి మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేయడానికి అయితే ఏం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించాను, ట్రై చేయండి. అడుగుతున్నాయంటే మేనేజ్మెంట్ సీట్కి ఐసెట్ ద్వారా వచ్చే సీట్కి ఎంబీఏ అండ్ ఎంసీఏ అండ్ ఎంబీఏకి ఫీజు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని మనకైతే అడుగుతున్నారన్నమాట. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్ అన్నవి మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఇవ్వటం లేదు. ఇదొక పాయింట్ మీరైతే నోట్ చేసి పెట్టుకోవాలి. చాలా వరకు ఏవైతే 90% కాలేజెస్ అనేవి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఇవ్వట్లేదు ప్రైవేట్ కాలేజెస్. కేవలం ఐసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకే జాయిన్ చేసుకుంటారు. బట్ ఏదో అందులో మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మేనేజ్మెంట్లో సీట్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయి, కానీ మెజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ మేనేజ్మెంట్లో సీట్ ఉండవు. ఇక్కడ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఐసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఫీజెస్ అనేవి డెఫినెట్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. అదేంటంటే మేనేజ్మెంట్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే యాక్చువల్గా మెయిన్గా మీరు మాట్లాడుకున్నట్టయితే ఐసెట్ కంటే మేనేజ్మెంట్లోనే ఫీజు ఎక్కువగా ఉంటుంది, కానీ మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం ద్వారా మీకు ఏదన్నా కొంచెం ఆ కాలేజ్ ద్వారా అడ్వాంటేజ్ ఉండడం వల్ల ఇలాంటి కొంచెం ఏమన్నా మీకు లూపోల్స్ తెలిసినట్టయితే దాదాపు మనకి ఏదైతే ఐసెట్ ద్వారా కలెక్ట్ చేస్తున్న ఫీజు కంటే మనకు తక్కువగా అయితే ఉంటుంది అనమాట అందులో. అది మెయిన్గా ఇన్ కేస్ మేనేజ్మెంట్లో జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్. అలా లేకుండా కంప్లీట్ ఐసెట్ నుంచి మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఫీజెస్లో అయితే ఎటువంటి డ్రా అయితే ఏముండదు. కంప్లీట్గా మీకు ఎంత ఫీజు ఉందో మీ కాలేజ్ రిలేటెడ్గా అంత ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క విధంగా ఫీజు అయితే ఉంటాయి. కొన్ని మీడియం కాలేజ్ అయితే 24,000 ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ అయితే 27 ఉంటాయి, కొన్ని ఇంకా పెద్ద కాలేజ్ అయితే 40 ఉంటాయి, 60 ఉంటాయి, ఇంకా కొన్ని కాలేజ్ 10,000 ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్గా మనం అయితే చెప్పలేం. బట్ ఐసెట్ ద్వారా వెళ్ళేదానికి మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళడానికి 100% డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మీకు కాలేజ్ వాళ్ళు తెలిసినట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్గా బ్యాలెన్స్ అయితే అవుతాయన్నమాట. అంతకుమించి వేరే అయితే ఏం పెద్దగా ఏమి ఉండదు, బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే మెయిన్గా ఐసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఆ తర్వాత అనిష్ కామెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నానంటే అన్న స్లైడింగ్ పెట్టాను కదా, ఒకవేళ సీట్ రాలేదు అంటే 4,700 కట్టాలా లేదా అని మనకైతే అడుగుతున్నారనమాట. ఇన్ కేస్ సీట్ రానట్టయితే కట్టాల్సిన అవసరం లేదు,
లేదు. మెయిన్గా మీకు ఏదైతే కాలేజ్ అడ్మిషన్ అప్పుడు ఫీజు పే చేసి ఉంటారో ఇంకా అంతే అనమాట. మేబీ మీకు ఫీజు రిమెంబర్మెంట్ రాకపోయినట్టయితే మీరు అడిషనల్గా ఫీజు అనేది పే చేస్తారు, కానీ అలా లేదు వచ్చిందంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ స్లైడింగ్లో మీకు సీట్ వచ్చి స్లైడింగ్లో స్లీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫీజు రిమెంబర్మెంట్ రాదు కాబట్టి డెఫినెట్గా మీరు అది ఫీజు రిమెంబర్మెంట్ పే చేయాలి. నాకు తెలిసినంత వరకు మేబీ ఏదో స్లైడింగ్కి 6,000 ఇలా అయితే అంటున్నారు, అది కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుంది అదనమాట. బట్ ఈ యొక్క అమ్మ ఒడి ఇదంతే డెఫినెట్గా వస్తుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది మీరు క్వాలిఫై అయ్యారా దానికి బేస్ చేసుకొని అయితే ఇవ్వరు. ఇది కంప్లీట్గా ఎవ్రీ స్టూడెంట్కి రావాల్సిందే. ఇది మీకు మేబీ ఎలానో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మనీ అయితే వస్తుంది, ఎక్కడికైతే వెళ్ళదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.